నమస్తే, వెల్కమ్ టు సోషల్ టీవీ. ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా విజయసాయిరెడ్డి నియామకాన్ని రద్దు చేసింది ఏపీ ప్రభుత్వం. అయితే ఆయన ప్లేస్లోకి మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డిని నియమిస్తున్నట్టు తెలిసింది. ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పార్టీ ప్రధాన కార్యదర్శి, పార్లమెంటరీ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు అయిన విజయసాయిరెడ్డిని ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా నియమించారు. అయితే తాజాగా ఆయన నియామక ఉత్తర్వులు రద్దు చేస్తూ ప్రభుత్వం మరో జీవో జారీ చేసింది. విజయసాయిరెడ్డి నియామకానికి సాంకేతిక కారణాలు అడ్డుగా ఉన్న కారణంగానే జీవో రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం చెప్తోంది. ఇక విజయసాయిరెడ్డి స్థానంలో మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డికి అవకాశం ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గతంలో ఎంపీగా పనిచేశారు. అటు ఢిల్లీ వ్యవహారాల్లోనూ ఇటు రాష్ట్ర పరిపాలన మీద అవగాహన ఉంది. ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. తాజా ఎన్నికల్లో గుంటూరు నుంచి ఎంపీగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి గల్లా జయదేవ్ మీద 5000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు తిరస్కరణతో టీడీపీ ఎంపీ గెలిచారంటూ కోర్టులో కేసు కొనసాగుతోంది. ఈ క్రమంలో మోదుగుల వేణుగోపాల్ రెడ్డిని ఇప్పుడు ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నిర్ణయంతో మోదుగుల సామర్థ్యానికి సరైన పదవి లభించిందని ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.